గుంటూరు జిల్లా ప్రతిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ప్రతిపాడు మండల పరిధిలో 2646 మంది అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత మూడో విడత ద్వారా 4,62,00,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మహిళలే ప్రతి కుటుంబానికి మూల స్తంభాలు అని, అటువంటి మహిళల జీవితాలలో వైఎస్ఆర్ పథకాల ద్వారా వెలుగులు నింపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు మరి ఎంత మిగులుతుందమ్మా అంటే కనీసం 500 రూపాయలు మిగిలిద్దండి అని చెప్పేసి చెప్పారు. అంటే నెలకు 15,000 రూపాయలు ఆమె స్వతంత్రంగా సంపాదించుకోగలుగుతా ఉంది. మరి గతంలో చూస్తే మనం లేచిన దగ్గర నుండి మన నిత్య అవసరాలకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. బిడ్డల్ని చదివించుకోవాలంటే ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు, ఏదన్నా మన కుటుంబంలో ఎవరికన్నా బాగోపోతే మరి దానికి సంబంధించి మనకు హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ మనం ఎలా సంపాదించుకోవాలా, ఏ రూపంలో మనకు వస్తాయా అని ఆలోచించే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సొంత తోబుట్టువులాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ స్థానంలో ఉండి ఆలోచించి